ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్ఎంలను గ్రేడ్ 1 ఏఎన్ఎంలుగా ప్రమోషన్ కల్పించాలని కోరుతూ ఏపీ నేషనల్ హెల్త్ మిషన్ స్టేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలువురు ఏఎన్ఎంలు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగరిని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం సెకండ్ ఏఎన్ఎం రాష్ట్ర నాయకరాల సూర్యకుమారి మీడియాతో మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలో సెకండ్ ఏఎన్ఎంలుగా పనిచేస్తూ చాలీ చాలని జీతాలతో జీవితం గడుపుతున్న తమకు కూటమి ప్రభుత్వం గ్రేడ్ 1 ఏఎన్ఎంలుగా ప్రమోషన్ కల్పించి ఆదుకోవాలని కోరారు. అయితే ఇటీవల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రమోషన్ విషయం ప్రక్కన పెట్టి రీడిప్లమెంట్ పేరుతో తమను తిరిగి వెనక్కి పంపే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన 16 ఏళ్లుగా పనిచేస్తూ ఏనాటికైనా తమ ఉద్యోగాలు రెగ్యులర్ చేస్తారని ఆశించామని, రెగ్యులర్ చేయకపోగా రీడిప్లమెంట్ చేయడం దారుణమని అన్నారు. గ్రేడ్ 3 ఏఎన్ఎంలను గ్రేడ్ 1 గా ప్రమోషన్ చేయడం జరుగుతుందని, కేవలం సెకండ్ ఏఎన్ఎంలను మాత్రం ఎందుకు గ్రేడ్ 1 ఏఎన్ఎంలుగా ప్రమోషన్ చేయడం లేదని ప్రశ్నించారు. ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు జోక్యం చేసుకుని తమకు తమ కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఝాన్సీరాణి, దుర్గా, భాగ్యలక్ష్మి, సీతా, మరియమ్మ, మాలతి తదితరులు పాల్గొన్నారు. అలాగే తనే మాకు సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం ఇమ్మని వచ్చిందండి. కానీ ఇప్పటి వరకు మాకు 100% గ్రాస్ శాలరీ కూడా మాకు వర్తింపు చేయలేదండి. మమ్మల్ని బెదిరింపుల పేరు దిగుతున్నారండి అధికారులు, మమ్మల్ని బెదిరిస్తున్నారండి. మీరు రీరిప్లమెంట్లో వచ్చిన వాళ్ళు వేరే వాళ్ళు వచ్చారు, మీరు వెళ్ళిపోండి, మీరు ఎక్కడికన్నా వెళ్ళి మీరు వెళ్ళకపోతే మేము వేసిన ఆర్డర్ ప్రకారంగా మీరు వెళ్ళకపోతే, మొన్న స్మార్ట్ సిటీలో ఆర్సీహెచ్ మీటింగ్ పెట్టారండి సెకండ్ ఏఎన్ఎంస్కి, అక్కడ మన జిల్లా అధికారి వారు డిమాండ్ ఉచ్చో గారు మీరు ఎవరైనా నేను వేసిన పోస్టుల దగ్గరికి వెళ్ళకపోతే మిమ్మల్ని ఏజెన్సీ వేసేస్తాను, మిమ్మల్ని సస్పెండ్ చేస్తాను అని మమ్మల్ని బేదింపులకి జరిగే దిగుతున్నారండి. మరి ఇప్పుడు మాకు 16 సంవత్సరాలు గడుపుతుందండి. మరి మమ్మల్ని గ్రేడ్ 2లోంచి మేము సబ్ సెంటరింగ్గా వచ్చామండి, ఎంపీహెచ్ ఎఫ్గా వచ్చాం. మరి మమ్మల్ని అందరినీ కూడా గ్రేడ్ 1కి ప్రమోషన్ ఇచ్చి మమ్మల్ని రిగ్రరేషన్ చేయమని అడుగుతున్నామండి. కానీ మరి అధికారులు ఎవరు పట్టించుకుంటలేదు. గౌరవులైన మన ముఖ్యమంత్రి సారు, అలాగే డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ సారు మా మొర ఆలకించి మా సెకండ్ ఏఎన్ఎంల జీవితాలు బాగుపరుస్తారని, మమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని, ఈ ప్రభుత్వమైనా మాకు న్యాయం చేస్తుందని మేమందరం కూడా కన్నీటి మున్నీరుతో మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నామండి. మాకు న్యాయం చేయవలసిందిగా మేము మీడియాపూర్వకంగా మా తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సెకండ్ ఏఎన్ఎం అయిన మేమందరం కూడా మిమ్మల్ని విన్నవించుకుంటున్నామండి.